నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ మాజీ మంత్రి చూపు మారిందా? ఇప్పుడున్న పార్టీ బోరు కొట్టేసిందా? పవర్ వైపు మనసు తెగ పీకేస్తోందా? అవతల పార్టీతో ఆల్రెడీ ప్రాథమిక చర్చలు కూడా జరిగిపోయాయా? జగనన్నకు అత్యంత ఆప్తురాలిగా సిస్టర్స్ లిస్టులో టాప్లో ఉండే ఆ లీడర్ మనసు ఎందుకు మారినట్టు? ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకురాలు చాలా రోజులుగా పార్టీకి ఎందుకు దూరమయ్యారు? ఎవరా మాజీ మినిస్టర్? ఏ పార్టీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు మేకతోటి సుచరిత. ఇక వైసీపీలో అయితే ఆమె రేంజ్ వేరుగా ఉండేది. పార్టీ అధ్యక్షుడు జగన్ కు అత్యంత ఆప్తురాలిగా చెల్లిలా ఫీల్ అయ్యే పార్టీ నేతల లిస్టులో టాప్ లో ఉండేదట సుచరిత పేరు. అలాంటి నాయకురాలు 2024 ఎన్నికలైపోయాక ఆ పార్టీలో అసలు కనిపించడం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు అన్నది అప్పటి మాట. కానీ ఇటీవల కాలంలో ఆమె మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారట. అయితే ఈసారి వైసీపీ నుండి కాదు, మరో పార్టీ నుంచి అన్న గుసగుసలు గుంటూరులో వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైఎస్ జగన్ కు 2012 ఉప ఎన్నికల టైంలో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకుల్లో ఒకరు సుచరిత. ఇక 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆమెకు రాష్ట్ర హోంమంత్రి పదవి దక్కిందంటారు. ఆ తర్వాత కొంతకాలం వ్యవహారం బాగానే ఉన్నా మంత్రివర్గ మార్పులు చేర్పుల వ్యవహారంలో జరిగిన ఘటనలు సుచరితకు పార్టీతో దూరం పెంచాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అర్ధాంతరంగా హోంమంత్రి పదవి నుండి పక్కకు తప్పించడంతో సుచరిత వర్గం అప్పట్లోనే మండిపడిందే. పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించిందే. అయితే విషయాన్ని గమనించిన అధిష్టానం పార్టీ దూతలను రంగంలోకి దించి అప్పట్లో సుచరితను కొంత శాంతింపచేసిందే. అయినా అసంతృప్తి మాత్రం పూర్తిగా చల్లారలేదన్నది మాజీ మంత్రి సన్నిహితుల మాట. అనారోగ్య కారణాలు చెప్పి పార్టీకి దూరంగా ఉండటం వెనుక అసలు రీజన్ అదేనంటున్నారు. మంత్రి పదవి పోయాక ఎమ్మెల్యేగా పార్టీ కార్యక్రమాలకు, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారామే. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు మాత్రం వదులుకోలేదు. మొదట్లో సుచరిత కుటుంబ సభ్యులకు సీటు కావాలని అడిగినా అధిష్టానం నో చెప్పింది. ఆమెకైతేనే ఇస్తామని తేల్చి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్తిపాడు నుండి తాడికొండకు మారి మరీ టికెట్ తీసుకున్నారు. కానీ ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత సుచరిత పూర్తిగా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకు కారణం అనారోగ్యమే అంటున్నా అది పార్టీలో పాత గాయాల తాలూకు ప్రభావమేనన్నది బయట జరుగుతున్న ప్రచారం. అది ఎంతగా అంటే సుచరిత నివాసానికి కూతవేటు దూరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నా ఆమె గాని కుటుంబ సభ్యులు గాని అటువైపు తొంగి చూడలేనంత. దీంతో సుచరిత వైసీపీకి పూర్తిగా దూరమైపోయారన్న ప్రచారం జోరందుకుంది. ఇక ఆమె పార్టీ మారబోతున్నారని కూడా గుసగుసలాడేసుకుంటున్నాయట వైసీపీ వర్గాలు. జనసేనలోని ఓ ముఖ్య నాయకుణ్ణి ఇటీవల కలిసి చర్చలు జరిపారన్న ప్రచారం గుప్పుమరడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లిందని అంటున్నారు. చర్చల్లో కొంత సానుకూలత కనిపించిందని, పార్టీ అధినేతను కలవాలని సూచించారట ఆ చర్చలు జరిపిన చిన్నాయన. అదే నిజమైతే 2-3 వారాల్లో సుచరిత కుటుంబం జనసేనకు వెళ్లిపోవచ్చన్నది లేటెస్ట్ టాక్. అదే సమయంలో సుచరిత కుటుంబ సభ్యుల ఒత్తిడితో పార్టీ మారాలనుకుంటున్నారా లేక పాత గాయాల దెబ్బలు గుర్తొచ్చి ఆమె నిర్ణయం తీసుకుంటున్నారా అన్న చర్చ సైతం ఉంది గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో. మరి ఈ విషయంలో వైసీపీ అధిష్టానం సుచరితను బుజ్జగిస్తుందా లేక పోయినోళ్లు పోతారు ఉన్నోళ్లే మొనోళ్లు అనుకుంటుందా అన్నది చూడాలి.